ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు మనం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ఉన్నాం కాబట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలని మనం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ప్రస్తుతం రెండు నెలలు అనేది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈసారి గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో అంటే కాంగ్రెస్ గెలవబోతుంది అండి ఎల్లారెడ్డిలో ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఆరు వేల చిల్లరతో మేము గెలిస్తే ఈసారి డెబ్బై వేల పై చిల్కతో మేము గెలుస్తామనే ధీమా మాకుంది రాష్ట్ర స్థాయిలో ఎవరిని అడిగినా ఏ రైతును అడిగినా ఏ మహిళను అడిగినా ఎవరిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అని చెప్తూరు ఖచ్చితంగా ఎనభై నుంచి తొంభై స్థానాలు కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అరవై ఏళ్లలో చేయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనేది బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది కాబట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ అలా కాదు చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది ఇంతకుముందు గతంలో యాభై సంవత్సరాలు చేసింది ఏం అంటే ఆ బడ్జెట్ ఆ రెవెన్యూ బడ్జెట్ అప్పుడు తక్కువ ఉండే కాబట్టి ఆ రెవెన్యూ బడ్జెట్ ప్రకారమే చేసిర్రు కాంగ్రెస్ చేసింది ఏంటంటే ప్రతి దగ్గర ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్దే ఈ ప్రతి ఒక్కటి డెవలపింగ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే వీళ్ళు చేసి ఐదు లక్షల కోట్ల అప్పు మాత్రం చేసింది అలాగే దళిత బంధు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ దళితులను మోసం చేస్తుంది బీ బీసీ వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలకు ఊరికొక్కలకి ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేస్తుంది కాబట్టి ఈ ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పింది చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలకు కూడా నమ్మకం ఉంది ఆ నమ్మకం మీదే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలంతా మొగ్గు చూపుతూ బ్రహ్మరథం పట్టే ఛాన్సెస్ ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అయితే బాగుంటుందని అని ప్రజలు కోరుతురు అది అధిష్టానం చూసుకుంటుంది మేము చెప్పేటంత కాదు అధిష్టానమే నిర్ణయిస్తుంది మాకు అధిష్టానం ఏఐసిసి ఉంది ఏఐసిసిలో ఎవరు సుటేబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని నిర్ణయిస్తారు మేమనేది రేవంత్ రెడ్డిని ఇస్తే బాగుంటుందని మా కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అలాంటి అటువంటిది ఏమి లేదండి ఈ రోజు కూడా రేపు రెండు ఎలక్షన్ అవుతుంది ఈ బీఆర్ఎస్ వల్ల దుకాణం బంద్ చేసుకునే టైం దగ్గర ఆయన ఏదో కోట్లకామ్ముడు పోయి నేను డెవలప్ అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్పి చెప్పిండు ఎక్కడ అభివృద్ధి అనేది మేము అడుగుతున్నాం ఎక్కడ వేసిన గొంగడు అక్కలాగా అక్కడనే ఉంది ఇక్కడ బస్ డిపో కొరానికి తెలుగుదేశం పీరియడ్లో భూమిని కేటాయించి చుట్టుముట్టు ప్రహారీ కూడా కూడా కట్టిర్రు దాని కోరానికి కూడా మేము అప్పుడు ప్రయత్నం చేశాం వీళ్ళు కూడా చేస్తాము డిపో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు వరకు లేదు నిన్న మొన్ననే హరిప్రియాని ఇల్లందులో ఒక అమ్మాయి కొత్తగా కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లో పోయి ఆమె అక్కడ బస్ డిపో సాధించుకోవడం జరిగింది ఇక్కడ మా ఎమ్మెల్యేకి మాత్రం అది లేదు కోట్లకు అమ్ముకున్నాడు ఆయన ఎక్కడ భూములు ఉన్నాయి ఏంది ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది అనేది ఆయన స్వార్థమే చూసుకుంటాడు తప్ప అభివృద్ధి ఏమీ లేదు ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఉంది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మ పోయినసారి కంటే రెండు వేల పద్దెనిమిది కంటే రెండింతల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రాష్ట్రంలో కూడా ఎనభై నుంచి తొంభై సీట్ల స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకొని బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కాంగ్రెస్ నిలవబోతుంది తెలంగాణలో తెలంగాణ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎవరు ఉంటారు అభ్యర్థి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డి గత పది సంవత్సరాల నుంచి కూడా ఎల్లారెడ్డిని పట్టుకొని ఉన్నాడు గత సంవత్సరం కూడా టికెట్ వచ్చి క్యాన్సల్ అయిన ఇండిపెండెంట్ చేసిండు ఏసు కూడా మానవతా దృక్పథంతో కార్యకర్తల మనోభావాలను దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో ఆయన అధిష్టానం కూడా పిలిపించి మాట్లాడిన తర్వాత ఆయన జరిగింది ఈసారి ఖచ్చితంగా అధిష్టానం టికెట్ ఇస్తుంది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోడ్లు వేసినాము దళిత బంధు ఇచ్చినాము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాము అని అన్ని వర్గాల వారికి న్యాయం చేసినామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కాబట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే జాజుల సురేందరే గెలుస్తారని అంటున్నారు ఈ మిమ్మల్ని తీసుకొని వెళ్తానండి మీరే కాదు ప్రతి ఒక్క మీడియా తీసుకొని పోదాం మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడైనా ఈ ఎమ్మెల్యే ఒక్క దళిత ఏ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఏదో దళిత బాధ్ అని చెప్పేసి ఆయన అనుచరులకు మా ఎల్లారెడ్డి మండల్లో ఐదుగురికి రండి దళిత బాంధు ఎవరికి ఇయ్యాలి మా విలేజ్ పక్కన విలేజ్ బిక్నూర్ అని ఉంటుంది అక్కడ నూట ఇరవై కుటుంబాలు అక్కడ ఎమ్మెల్యేకు అనుచరుడైన ఒక్కొళ్ళకే దళిత బాంధు ఇచ్చిండు కావున వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పుడే తప్ప ఆయన చేసినది ఏది దాగలాలు లేవు ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందిందా చెందలేదా ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గం అయితే ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉంది అభివృద్ధికి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి పార్టీ మారినప్పుడు మేము సంతోషపడ్డాం అభివృద్ధి చేస్తాడేమో అని ఆయన చేసిందేమీ లేదు ఆయన ఒక స్కూల్ తీసుకొచ్చినా కాదు కాలేజీలు కట్టిన కాదు నీళ్ళు ఎకరాకు ఒక ఎకరాకు కూడా నీళ్ళు తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఆయన అభివృద్ధి ఎక్కడ పడితే అక్కడ కుంటు ఉంది ఆయన ఇంటి ఊరుకు దగ్గరనే రెండు కిలోమీటర్ల దూరంలో బ్రిడ్జ్ అనేసిండు ఇప్పటి వరకు అది కంప్లీట్ కాలేదు అటువంటిది ఆయనది ఏంటంటే మామూలు ఇస్తే తప్ప పని మొదలు పెట్టని రకం సురేందర్ది ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే కాబట్టి ఈసారి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బీజేపీ నాయకులు అంటున్నారు డబుల్ ఇంజన్ లేదు పాడు లేదు వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనేటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈరోజు కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాళ్ళు వాళ్ళు ఒకటే కదా కవితను అరెస్ట్ చేయకపోవడము వాళ్ళు ఒకటై మంది మీద చెప్పడం పద్ధతి కాదు ఇకనైనా బీజేపీ వాళ్ళు అది మా మార్చుకోవాలి డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఇంకా ఇరవై సంవత్సరాలైనా తెలంగాణలో డబుల్ ఇంజన్ రాదు వస్తే కాంగ్రెసే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది కేంద్రంలో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ తప్ప బీజేపీ ఇంకా ఇరవై సంవత్సరాలు తెలంగాణలో ఎటువంటి వాళ్ళకు ఆశలు వదులుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఎలాంటి ప్రణాళికలతోటి మీరు ముందుకు వెళ్తున్నారు మేము మేము ఎల్లారెడ్డి అభివృద్ధిని ఫస్ట్ దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఎల్లారెడ్డిని ఫస్ట్ అభివృద్ధి చేసి అలాగే పోచారం ఎత్తు పెంచి ఈ రెండు మండలాలను సస్యశామలం చేసుకొని మళ్ళీ గాంధారి కానీ తాడవాయి కానీ నగర్ కానీ ఇంకా కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిర్రు అవి ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేరు మేము అధికారంలోకి రాగానే అవి స్టార్ట్ చేసి అన్ని వర్గాలకు కానీ అన్ని కులాలకు కానీ అన్ని ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా మేము కృషి చేసి ఎల్లారెడ్డిని అన్ని విధాలలో అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ఈసారి అభివృద్ధి చెందాలంటే మళ్ళొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు కెమెరామ్యాన్ సుభాష్తో జాదవ్ సుభాష్ విఫై నైన్ న్యూస్